పాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పిల్లలకు మహాభారతం అన్నటువంటి శీర్షికలో ఈరోజు మనము 13వ కథ 12 కథలు చెప్పుకున్నాం. 13వ కథలో క్రిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే, మరి నైమిషారణ్యంలో సూత పౌరాణికునితో శౌనకుడు ఉన్నటువంటి మహర్షి వాలఖిల్యాదుల కథను గురించి చెప్పండి అని అడిగాడు. ఎవరు వాలఖిల్యాదు, ఎందుకు అడిగాడు అతను? ఎందుకు అడిగాడంటే, అంతకుముందు చెప్పినటువంటి కథలో గరుడు ఒక ఏనుగును తర్వాత ఒక తాబేలును రెండింటిని పట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్తూ మరొక చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు ఆ చెట్టు కొమ్మ ఫళఫళ విరిగిపోయింది. విరిగిపోయినప్పుడు గరుత్మంతుడు ఆ గరుడు ఆ చెట్టు కొమ్మను చూస్తే చెట్టుకు వేలాడుతూ 60,000 మంది ఋషులు వాలఖిల్యాదులు అనేటువంటి ఋషులు వేలాడుతున్నారు. మరి వాళ్ళు కింద పడితే ప్రమాదం అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ముక్కుతో ఆ శాఖను కరుచుకునేసి మరి కశ్యపుడి దగ్గరికి వచ్చాడు. ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం కదా. ఆ నేపథ్యంలో ఆ 60,000 మంది అలా వేలాడుతున్నారు అని మీరు చెప్పారు కదా, మరి అది వాళ్ళు అంత చిన్నగా ఉన్నటువంటి ఋషుల గురించి మీరు చెప్పారు, మరి ఆ చిన్నగా ఉన్నటువంటి ఋషులు ఎవరు, వాళ్ళ వృత్తాంతం ఏమిటి అని ఆయన ఎవరు అడిగారు, మన శౌనకుడు సూతునితో అడిగాడు అనమాట. అప్పుడు సూతుడు, అయ్యా వాలఖిల్యాదుల కథ కూడా మీకు చెప్తాను వినండి అని చెప్పేసి ఆ కథను చెప్పడం ప్రారంభిస్తాడు అనమాట. ఆ కథ ఈరోజు మనం 13వ కథలో చెప్పుకుందాం. మరి ఎవరి వాలఖిల్యాదులు, ఎవరి వాలఖిల్యాదులు అంటే క్రతువు అన్నటువంటి గొప్ప మహర్షి అనమాట ఒకరు ఉంటారనమాట. ఈ క్రతువు అన్న మహర్షికి 60,000 మంది సంతానం. 60,000 మంది అంటే 60,000 అంటాం కదా మనము, 60,000 మంది పుత్రులు అనమాట అతనికి. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, అంగుష్ట ప్రమాణం ఉన్నటువంటి వాళ్ళు. 60,000 మంది అంటే ఏంటంటే, ఒక్కొక్కరు బొటనవేలు అంత ఎంత ఉంటుందో బొటనవేలు అంతంతే ఉంటారనమాట. వాళ్ళు చాలా బక్కగా ఉంటారు, ఎప్పుడు నిరాహారులు. నిరాహారులు అంటే చాలా కాలం వాళ్ళు ఆహారం తీసుకోరు అనమాట. గొప్ప వాళ్ళు చిక్కిపోయి ఉంటారు. కృషాంగులు ఉంటాం కదా, కృషాంగులు అంటే తన శరీరంలోని అంగములు అనేది కృషించిపోయి ఉంటాయి అనమాట, శరీరం చిక్కిపోయి ఉంటుంది వాళ్లకు. తర్వాత వాళ్ళు ఎంత చిన్నగా ఉంటారంటే, ఒక గోవు పాద ముద్రలో ఉన్నటువంటి నీళ్ళలో కూడా వాడు మునిగిపోతారంట వాళ్ళు. అంటే ఏంటంటే, ఒక ఆవు కాలాలా పెడితే ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఏర్పడుతుందో అంతటి ప్రదేశంలోనూ ఉన్నటువంటి నీళ్ళల్లో కూడాను వాళ్ళు మునిగిపోయేటువంటి చిన్న ప్రమాణంలో ఉన్నటువంటి ఋషులు అన్నమాట వాళ్ళు. అయితే అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు గొప్ప తపోధనులు అనమాట, గొప్ప శక్తివంతులు. సూర్యుని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఇంకా ఎక్కడుంటారు, వాళ్ళు ఎప్పుడును ఎప్పుడు సూర్యమండలంలో ఉంటారు. వాళ్ళు సూర్యమండలంలో చాలా కాలం పక్షుల రూపంలో విహరిస్తుంటారు. కొంతకాలం వాళ్ళు సూర్యుని రథం మీదే కూర్చొనేసి వాళ్ళు వేదాధ్యయనం చేస్తుంటారు. మరి సూర్యునికి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు అలాంటి ఋషులు అనమాట. ఒకసారి ఏమవుతుందంట అంటే, అలాంటి ఋషులు ఉన్న వాళ్ళు ఒకసారి భూలోకానికి వస్తారనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుంటుందంటే, కశ్యప ప్రజాపతి మరి ఆయన గొప్ప యజ్ఞం చేస్తుంటారనమాట, యాగం చేస్తుంటారనమాట. ఆ యాగంలో ఆయన ఏం చేస్తుంటారంటే, పుత్రకామేష్టి యాగం చేస్తుంటారు ఆయన. ఆ యాగానికి మరి ఎన్నో సమితలు కావాలి. సమితలు అంటే తెలుసు కదా మీకు, రావి పుల్లలు, తర్వాత మరి వేప పుల్లలు, ఇలాంటి పుల్లలన్నీ ఉంటాయి కదా. ఆ రావి పుల్ల అలాంటి పుల్లలన్నీ సేకరించి మామూలుగా యాగంలో యజ్ఞంలో అన్ని వేస్తుంటారు అనమాట, ఆహుతులుగా ఇస్తుంటారు అనమాట. మరి అది కావాలి కదా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఆయన అందరికీను, ఆయన కశ్యప ప్రజాపతి చాలా గొప్ప ప్రజాపతి, ఆయన చెప్తే ఎవరైనా వింటారనమాట. ఆయన అందరినీ దేవతలను తర్వాత మహర్షులను అందరినీ ఏం చెప్తున్నారంటే, ఆయన సహాయం అడుగుతున్నాడు అనమాట, మీరంతా నా సహాయం చేయండి, నేను పుత్రకామేష్టి యాగం చేస్తున్నాను అని. మరి అందరూ వచ్చారు, దేవతలంతా వచ్చారు, దేవతలందరూ ఆయనకు సహాయం చేస్తున్నారు. మరి ఋషులు కూడా చూశారనమాట, చూసి అయ్యా మేము కూడా మీకు సహాయం చేస్తాము అన్నారు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. మరి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చిన్న చిన్న రావి పుల్లలు తీసుకునేసి మరి అలా వచ్చి చిన్నగా నడుచుకుంటూ వచ్చి మరి యాగం జరిగేటువంటి ప్రదేశానికి వస్తున్నారనమాట. అంటే వీళ్ళు ఎంత చిన్న పుల్లలు తీసుకొస్తారంటే, వీళ్ళు ఉండడమే బొటన వేలు సైజు. వీళ్ళు
బొటన వేలంతున్న వాళ్ళు ఎంతటి మరి పులలు తీగలుగుతారు వాళ్ళు, ఇంకా చిన్న పులలు మరి గుబలు అట్లాంటి ఉంటాయి కదా, మరి చిన్న చిన్నగా ఎటున్నా పట్టుకుని ఎగురుతుంటాయి కదా, అలాంటి చిన్న చిన్న పులలు తీసుకునేసి వీళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. వస్తుంటే బుడిబుడిగా నడుచుకుంటూ బుల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. అప్పుడు ఇంద్రుడు అలా వెళ్తున్నాడు అనమాట. ఇంద్రుడు అలా వెళ్ళేవాడు. ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, ఇంద్రుడు చాలా శక్తివంతుడు కదా, శక్తివంతుడు మరి గొప్ప బలశాలి ఆయన, ఆయనకున్నటువంటి బలము మరి దేవతలకంత గొప్పవాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు అంటే పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద వృక్షాలను తీసుకొని వచ్చేస్తున్నాడు అనమాట, యాగశాలకు వస్తున్నాడు అనమాట. ఆయన వీళ్ళని చూశాడు, వీళ్ళని చూసి నవ్వాడు అనమాట. వీళ్ళేం తెస్తారు వీళ్ళు, వీళ్ళు చిన్న చిన్న ఇలా తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఆయన గట్టిగా నవ్వాడు అనమాట. నవ్వేపాటికి వీళ్ళకి చాలా కోపం వచ్చింది. మరి ఇంద్రుడు ఇలా నవ్వాడంటే తనకు శక్తి ఉంది అని అహంకారం కదా, మనకు శక్తి లేదన్నటువంటి మనకు మనతో అవమానం చేస్తున్నాడు కదా అని వాళ్ళకి చాలా బాధ అవుతుంది అనమాట. చాలా బాధ. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే కూర్చునేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హోమం చేసి ఆ హోమములో సబిదలు వేస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ఇంద్రుని కంటే శక్తివంతుడు, కామవీరుడు, కామగమనుడు, అష్టసిద్ధులు ఉన్నటువంటి వాడు, మరి ఇంద్రుని కంటే తేజోవంతుడు, ఇంద్రుని కంటే 100 రెట్లు బలం ఉన్నటువంటి మరి ఒక ఇంద్రుడు పుట్టుగాక అని చెప్పేసి హోమం చేస్తారు. మరి అష్టసిద్ధులు ఉన్నటువంటి వాడు అంటే ఏం తమాషా కాదు కదా. అష్టసిద్ధులు అంటే ఏమిటి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అని చెప్తారు కదా. మరి 8 అష్ట సిద్ధులు అనమాట. ఆ సిద్ధులన్నీ ఉన్నటువంటి వాడు ఏమైనా చేయగలుగుతాడు అనమాట, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, మరి మనస్సు కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తివంతుడు అనమాట. అలాంటి వాడు పుడతాడు, ఇంద్రుడి కంటే గొప్పవాడు అవుతాడు, మరి ఇంద్రుడి కంటే 100 రెట్లు శక్తివంతుడు అవుతాడు, మరి ఇంకొక ఇంద్రుడు అవుతాడు. మరి ఇంద్రుడికి చాలా ఇదైపోతుంది అనమాట, బాధ అయిపోతుంది, భయమైపోతుంది అనమాట. భయమైపోయి వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మరి కశ్యపుని కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. అయ్యా మహానుభావ, మీరే నన్ను రక్షించాలి అంటాడు. ఏమైంది ఇంద్ర, ఏమైంది నీకు అంటాడు అనమాట ఆయన. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా నాది అహంకారంతో నేను పొరపాటు చేశాను, మరి వాళ్ళు వాలఖిల్యాది మహర్షులు అక్కడ వస్తుంటే నేను వాళ్ళని చూసి వాళ్ళు ఏదో చిన్న చిన్న పులలు తీసుకుని వస్తుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి నేను అపహాస్యం చేశాను, వాళ్ళని చూసి నవ్వాను, వాళ్ళకేమో కోపం వచ్చి హోమం చేశారు, హోమం చేసినప్పుడు ఇంకొక ఇంద్రుడు పుట్టాలి అని వాళ్ళు మరి హోమం చేశారు, మరి ఇంకొక ఇంద్రుడు పుడితే మరి నేను ఇక్కడ ఉండలేను కదా, బ్రహ్మ నియమించిన ప్రకారం నేను ఇక్కడ ఉన్నాను కదా, మరి మీరే నన్ను రక్షించాలి అని ఆయన ప్రార్థిస్తాడు అనమాట. అప్పుడు ఆయన కాసేపుడు సరే అంటాడు, వాలఖిల్యాదుల దగ్గరికి వస్తాడు అనమాట. వచ్చి మహానుభావులారా, మీరు గొప్ప ఋషులు, మీరు కోపం చేసుకునేసి హోమం చేసిన తర్వాత అది సిద్ధించనే సిద్ధిస్తుంది, మరి ఇంకొకటి పుట్టే అవకాశం చాలా ఉంది, మరి అలాంటప్పుడు మరి మీరు ఇంకొక చిన్న విషయం చూడండి, మరి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే ఇతను ఇంద్రుడుగా ఉండాలి అని చెప్పి నియమించాడు కదా, మరి ఇంకొక ఇంద్రుడిని మీరు సృష్టిస్తే ఏమైపోతుంది, మరి అప్పుడు ఈ ఇంద్రుడిని ఇక్కడ ఉండకుండా వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు బ్రహ్మ నియమం తప్పవుతుంది కదా, మరి బ్రహ్మ చెప్పిన మాట వృత్తా కాకూడదు, మరి అలాగే మీరు చెప్పిన మాట కూడా వృత్తా కాకూడదు కదా, మరి మీరు ఏమైనా దీనికి చెప్పండి అని కశ్యప్ అడుగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, మహానుభావ మాకు ఇంద్రుడిపై ఎలాంటి కోపం లేదు, అయితే ఇంద్రుడు మమ్మల్ని అపహాస్యం చేశాడు అన్నటువంటి ఉద్దేశంతోనే మేము ఈ పని చేశామంతేను, మీరే ఏదైనా దీనికి పరిష్కరించండి, సమాధానం చెప్పండి అని అంటారనమాట. అప్పుడు ఆయన అంటారు, సరే అయితే మీ మాటను వృతాపోకూడదు, బ్రహ్మ మాటను వృతాపోకూడదు, అలాగా నేను ఒకటి మీకు చెప్తాను. ఏమిటంటే మీరేమన్నారు, ఇంద్రుడి కంటే గొప్పవాడు పుట్టాలి అన్నారు కదా, సరే పుడతాడు, అయితే అతను ఇంద్రుడు అవుతాడు అన్నారు కదా, మరి ఆయన దేవేంద్రుడు కాకుండా పక్షీంద్రుడు అవుతాడు. పక్షీంద్రుడు అంటే పక్షి ప్లస్ ఇంద్రుడు, పక్షీంద్రుడు అంటాం కదా, అంటే పక్షులకు రాజు అయిపోతాడు అతను, పక్షులకు రాజుగా ఉంటాడు, ఇంద్రునికి స్నేహంగానే ఉంటాడు, మరి దేవతలకు సహాయం చేస్తుంటాడు, మరి దేవతలకు అపకారం చేయడు, మరి సమాజానికి అంత ఉపకారం చేసేటువంటి వాడే పుడతాడు, అలా పర్వాలేదా అంటాడు అనమాట. వాళ్ళు సరే అంటారు. వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళు ఎలా కోపం చేసుకున్నారో అలాగే శాంతపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారంటే అలాంటి వాళ్ళు నిగ్రహ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. నిగ్రహానుగ్రహ సమర్థులు వాళ్ళు అంటే ఎలా కోపం చేసుకుంటే ఎలా ఉంటారో శాంతిగా, శాంతి కూడా అంతే త్వరగా చేసుకోగలుగుతారు అనమాట. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడూ అలా మనసులో పెట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి ఋషులు కాదనమాట వాళ్ళు. అందువల్ల వాళ్ళే ఉంటారంటే సరే అంటారు. మరి అప్పుడు ఏమైపోతారంటే అలా జరిగింది, అలా జరిగిన దాని నుంచి ఏమైపోయిందంటే వినతకు అంటే కశ్యప ప్రజాపతి పుత్ర కామేష్టి చేసిన తర్వాత మరి వినతకు ఏమైపోయారు, గరుడు
వైనతేయుడుగా జన్మించి ఆయన ఏం చేశాడంటే ఆయన దేవతల కంటే గొప్పవాడు అని రుజువు చేసుకున్నాడు కదా ఆ కథ ముందు కథలో మనం చెప్పుకున్నాం అని ఈ సూత పౌరాణికుండు ఈ శౌనక మహర్షులకు అందరికీ ఈ కథని చెప్తాడు అనమాట. ఈ కథని చెప్పేసేసి తర్వాత అప్పుడు ఏమంటాడు అంటే ఆయన అంటాడు శౌనకుడు, అయ్యా మీరు చాలా చాలా మంచి కథలు చెప్తున్నారు మాకు, మీరు ఏం చెప్పారు, మీరు జనమేజయుడు సర్పయాగం చేసేది అక్కడి నుంచే చెప్పారు. అప్పుడేమైపోయింది జనమేజయుడు సర్పయాగం చేసేటప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు మేమేం కొన్ని ప్రశ్నలు అడిగాం మీతో, ఏమిటంటే ఆ సర్పయాగాన్ని ఎవరు నిలిపారు అంటే ఆస్తికుడు అన్నారు మీరు. అప్పుడు ఆస్తికుడి కథ చెప్పమన్నాము. అప్పుడు ఆస్తికుడి కథ చెప్పేటప్పుడు మీరేం చెప్పారు, జరత్కారు కథ చెప్పారు, జరత్కారు వాసుక చెల్లెలు అని చెప్పారు. అప్పుడు మీరు మేమేం అడిగామంటే మీకు మన సర్పాలకు వాళ్ళు అమ్మెందుకు శాపం పెట్టింది అన్నాము అని అడిగాము. అప్పుడు మీరు సర్పాలు శాపం పెట్టినటువంటి కథ చెప్పేటప్పుడు ఉచ్చేశ్వరవాన్ని గురించి ప్రస్తావించారు. అప్పుడు ఉచ్చేశ్వరవాన్ని ప్రస్తావించేటప్పుడు సమయంలో మీరు సముద్ర మథనం గురించి మేము అడిగాము, అది చెప్పారు. మీరు అలాగే ఇలా చెప్తూ చెప్తూ వచ్చి ఈ గరుడుని యొక్క ప్రస్తావన వచ్చింది. అప్పుడు గరుడిని కథ చెప్తే గరుడిని కథ చెప్పారు. మరి గరుడిని కథ చెప్పేటప్పుడు వాలక్యుల కథ వచ్చింది, దాన్ని అడిగితే దాన్ని చెప్పారు. మరి ఇలా మనం చెప్పుకుంటూ మీరు చెప్పుకుంటూ వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రధానమైనటువంటి కథను మేము వదిలిపెడుతున్నామేమో అని భయంగా ఉంది మాకు. మరి జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత సర్పయాగం నిలిచిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ కథ మీరు మరి అక్కడి నుంచి మీరు మళ్ళీ చెప్తారా అంటే తప్పకుండా చెప్తాను స్వామి, నేనేం మర్చిపోలేదు, ఆ కథ మీకు అంతా మళ్ళీ చెప్తాను అని చెప్పేసి ఆయన తరువాతి కథను చెప్పడానికి సూతుడు ప్రారంభం చేస్తాడనమాట. ఇంతవరకు ఈరోజు చెప్పుకుందాం, వచ్చే కథలో మళ్ళీ మనము అదేం జరిగింది అనేది చెప్పుకుందాం అనమాట. మరి ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి కథలో ఏమిటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము అంటే ఒకటి చాలా ప్రధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలన్నమాట. మనం సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే సమాజంలో చాలా మంది అంటే మీరు నేనే కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే మనకంటే తక్కువ వాళ్ళు అంటే ఏమిటిలో, విద్యలో కావచ్చు, ధనంలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, ఐశ్వర్యంలో కావచ్చు, లేకుంటే బలంలో కావచ్చు, మనకన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని చూస్తే మనం ఏం చేస్తుంటాం సాధారణంగా అంటే వాళ్ళను చులకన చేస్తుంటాం అనమాట. వీడెంతలే అన్నట్టుగా అలా చూస్తుంటాం అనమాట. అది చాలా తప్పు అనమాట. వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఏంటంటే చిన్నవాళ్ళు అనేది కాదు అక్కడ ముఖ్యం కాదు, వాళ్ళలో ఎంతో శక్తి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తేజస్సు ఉంటుంది. అందరూ పరమాత్మ స్వరూపులే కదా, మరి అందరిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుంది అనమాట. పరమాత్మ అలా ఇచ్చింటాడు అనమాట. బలంలో నీవు బలవంతుడు కావచ్చు, అయితే అది బుద్ధిలో అతను బలవంతుడు అతను గొప్పవాడు కావచ్చు. నువ్వు ఐశ్వర్యంలో నువ్వు బలవంతుడు కావచ్చు, అతను దాన ధర్మాల్లో అతను గొప్పవాడు కావచ్చు. కాబట్టి మనం ఎవరిని కూడా చులకన చేయకూడదు ఎప్పుడు కూడా. ఎవరైనా చులకన చేస్తే ఏమైపోతుంది అంటే ఎప్పుడోకప్పుడు ఆ కర్మఫలము మనము అనుభవించక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏమైంది కథలో, వాలకిల్యాద కథలో ఏమైంది, ఇంద్రుడు చాలా గొప్పవంతుడు బలవంతుడు, ఆయన ఏం చేశాడు, వీళ్లను చులకనంగా చూశాడు అనమాట. ఎందుకు చులకనంగా చూశాడు, వీళ్లకు బలం లేదని చులకనంగా చూశాడు. మరి వీళ్ళకి ఏం బలం ఉంది, తపోబలం ఉంది అనమాట, నిగ్రహానుగ్రహ శక్తి ఉంది వీళ్లకు. ఆ శక్తితో వీళ్ళు ఏం చేశారంటే ఇంద్రుణ్ణి సృష్టించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళను ఆ ఇంద్రుడు వాళ్ళ శక్తిని అంచనా వేయకుండా ఏం చేశాడంటే వాళ్ళని అవమానం చేశాడు అనమాట. కాబట్టి ఎవరిని అవమానం చేయకూడదు అన్నటువంటి దీంట్లోటువంటి గొప్ప నీతి అనమాట. ఎవరిని అవమానం చేయకూడదు అనమాట. మనము సాధారణంగా చూస్తుంటాం కదా, ఒకటి చెప్తాడనమాట ఏమిటంటే రెండు, ఒక పెద్ద కుక్క ఒక చిన్న కుక్క. మరి పెద్ద కుక్క ఎప్పుడు గెలవదు అనమాట. అందుకే అందుకోసం ఇంగ్లీష్ లో ఒక పెద్ద సామెత ఉందనమాట. ఏమిటంటే మంచి సామెత ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద డాగ్ దట్ మ్యాటర్స్ అంటారు. అంటే పెద్ద కుక్క చిన్న కుక్క అనేది ఇక్కడ ప్రశ్న. చిన్న కుక్కలో ఉన్నటువంటి పౌరుషం ఎంత, పెద్ద కుక్కలో ఉన్నటువంటి పౌరుషం ఎంత. పౌరుషం ముఖ్యం కానీ మరి ఆకారము ముఖ్యం కాదనమాట. సో అందువల్ల మనము దీన్ని చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మరి ఇంకొకటి ఈ కథలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ కథలో మరి వాలకిల్యాదులు ఉన్నటువంటి ఋషులు అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి ఋషులు, అంటే బొటన వేయులంత ఆకారం ఉన్నటువంటి వాళ్ళు అని మనం చెప్పుకున్నాం. మరి ఇలాంటి కథలు ఇంకెక్కడైనా ఉన్నాయా ప్రపంచ సాహిత్యంలో అని చూస్తే మనకు ఒక చోట కనిపిస్తుంది అనమాట. అంటే చిన్న చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు మనం చాలా చోట చాలా సందర్భాల్లో మన కథల్లో మనం చెప్పుకుంటుంటాం అనమాట. మనకు ఈ కథలు ఇట్లాంటి కథలు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే, మనకు జోనాథన్ స్విఫ్ట్ అన్నతను గల్లివర్స్ ట్రావెల్స్ అన్నటువంటి పుస్తకం రాశారనమాట. ఆ గల్లివర్స్ ట్రావెల్స్ అనే పుస్తకం మీరు చదవకపోతే చదవండి. ఆ గల్లివర్స్ ట్రావెల్స్ ఏం చెప్తా ఏం జరుగుతుందంటే, గల్లివర్ అన్నతడు అతని హీరో ఆఫ్ ద స్టోరీ. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఖండాంతరాలకు ఎక్కడెక్కడో చూడనటువంటి ప్రదేశాలకు అంతా వెళ్ళినప్పుడు ఒక ప్రదేశంలో ఆయన ఏం చూస్తాడంటే చిన్నగా ఉన్నటువంటి వ్యక్తులు చూస్తాడనమాట. వాళ్ళు ఎంత చిన్నగా ఉంటారంటే 6 ఇంచులు అని రాశాడనమాట. 6 ఇంచులు అంటే 15 సెంటీమీటర్ల ప్రమాణం.
అంత ఉన్నటువంటి వ్యక్తులు ఆ గల్లీవర్ అన్నటువంటి మామూలు మనలాంటి వ్యక్తిని ఆయన వాళ్ళు కట్టేస్తారనమాట. ఈ కథ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి కథలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మనం తెలుగు సినిమా చూసాం కదా, భైరవ ద్వీపంలో ఇలా అంటారు, భైరవ ద్వీపం సినిమాలో బాలకృష్ణ సినిమాలో చిన్న చిన్నగా ఉంటారు కదా వాళ్ళు. మరి ఆ చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత శక్తివంతులు వాళ్ళు. కాబట్టి మనము చిన్నగా ఉన్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడూ చూడకూడదు. ఈ చిన్నగా ఉన్నటువంటి వాళ్ళ చరిత్రలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అలాంటివన్నీ మనం సేకరించుకొని అప్పుడప్పుడు ఆ కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకి చాలా ఇంపుగా ఉంటుంది అనమాట. ఇది అఫ్ కోర్స్ మన కథకు సంబంధం లేనటువంటి కథ అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. తర్వాత ఈ కథ ఇంతటితో ముగిద్దాం మనము. వచ్చే కథలో మనము అక్కడ ఏమైంది, జనమేజయుడు సర్పయాగం అయిన తర్వాత ఆస్తికుడు వచ్చి నిలిచి నిలిపేసిన తర్వాత కథ ఏమైంది అన్నటువంటి విషయం మనము వచ్చే కథలో చెప్పుకుందాం. అంతవరకు మనము ముగిద్దాం ఈ రోజుకు. అంతవరకు సెలవు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.